हाय फ्रेंड्स, वेलकम टू शिवशेखर तेलुगु ट्रावेलर्स। इप्पुडु मनं मनाली नुंडी कसोल मीदुगा मणिकर्णकैते वेल्लबोतुन्नामंडी। इप्पुडु मीरु चूस्तुन्नारु कदा, इदि मनाली बयट। अंदमैन कोंडलु, वाटि पक्कन उन्न अंतकंटे अंदमैन व्यास रिवर्। माकैते ई ट्रिप चाला लक्कीगा उंदी। पार्वती रिवर पक्कन एत्तैन पर्वतालु, ब्यूटिफुल सीनरी चूडंडी एंत अंदंगा उंदो। इंको विषयं एंटंटे, ई प्रयाणंलो मीकु मेमु रेंडु वింతలైతే చూపించబోతున్నాం। మనిషి నేచర్ని ఎంత బాగా అర్థం చేసుకున్నాడో, ఉపయోగించుకుంటున్నాడో మనకి ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది। ఒకటి, మనాలి నుంచి మార్నింగ్ బయలుదేరాం। క్లైమేట్ చాలా ప్రాబ్లంగా ఉన్నింది, వర్షం పడుతుంది, వడగళ్ళు పడుతున్నాయి, స్నోఫాల్ కాకుండా వడగళ్ళు కూడా పడ్డాయి మార్నింగ్। నేను ఇప్పుడు మణికరణ్ దగ్గరలో ఉన్నా, దీన్ని పార్వతీ వ్యాలీ అంటారు, ఈ రివర్ని పార్వతీ రివర్ అంటారు। వ్యాల్యూ చాలా అందంగా ఉంది। ఒక అందమైన కార్గో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్, ఇది సిటిఎస్. ఇది కార్గో ఫ్లైట్ అనుకున్నారు బాబోయ్, అంతకంటే కాదు। స్కైవే, రోప్వే, రోప్ కార్ అస్సలు కాదు, ఎలక్ట్రిసిటీ అంతకంటే అవసరం లేదు, హైడ్రాలిక్ అస్సలు కాదు, ఇది ప్యూర్ మెకానికల్ బేబీ। దీని నుంచి దాదాపు 5 కిలోమీటర్ దూరం తగ్గుతుంది, అంతేకాదండో అక్కడికి ఏ వెహికల్ వెళ్ళలేదు, మీరే చూడండి। ఇక్కడ ఈ వైర్లు చూసారా, ఈ వైర్లు చూసారా, ఈ వైర్లు ఉన్నాయి, మధ్యలో చిన్న ఒక కొట్టెల్ లాంటిది ఒకటి ఇది ఉంది, అందులో వీళ్ళకి లగేజ్ పెట్టి అటు లాక్కుంటారు। ఆ పైన చివర ఆ ఇల్లు ఉంది కదా, అటు వాళ్ళు చివర లాక్కుంటారు, తర్వాత అక్కడి నుంచి ఏదైనా పంపాల్సి ఉంటే అందులో పెట్టి ఇక్కడి ఇక్కడికైతే కిందికైతే డైరెక్ట్ వస్తుంది। రిటర్న్ వెళ్ళడానికి మాత్రం లాగాలి, ఇక్కడ వీలు ఉంది, వీలు ఉంది, దీన్ని తిప్పితే బైక్ వాళ్ళకి వెళ్తుంది। ఇదే వీళ్ళ ట్రాన్స్పోర్టేషన్ అండ్ సెకండ్ వన్, మనాల హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్లాంట్. మేము ఏదో పెద్ద డ్యామ్ చూపిస్తాం అనుకోకండి, దీని ఎత్తు ఎంతో, దీని కెపాసిటీ ఎంతో, టీఎంసీలు ఏ నది పైన ఉంది అని మాత్రం అస్సలు అడగండి। ఇది ఒక విచిత్రమైన హైడ్రో ఎలక్ట్రిసిటీ ప్లాంట్, 109 మెగావాట్స్. మరి దాన్ని మీరే చూడండి, ప్లాంట్ విచిత్రంగా చూడండి, పైన నుంచి పైప్ నుంచి వాటర్ వస్తుంది, ఇక్కడ డ్యామ్ లేదు, ఏం డ్యామ్ ఏం లేదు, పైప్ నుంచి వాటర్ వస్తుంది కింద, ఇక్కడ ఎలక్ట్రిసిటీ తయారు చేస్తారు, దీన్ని మనాలో హైడ్రో ఎలక్ట్రిక్ ప్లాంట్. ఇది జారా దగ్గర ఉంది, మణికరణ్ మనాలి మధ్యలో ఉంది, మణికరణ్ మనాలి మధ్యలో ఉంది, బాగుంది కదా, పైన నుంచి పైప్ నుంచి వాటర్ వచ్చి ఎలక్ట్రిసిటీ తయారు చేయడం కొద్దిగా ఇంతగా లేదు। మణికర్ నుంచి అయితే కసోల్కి వచ్చాం। ఈ కసోల్లో స్పెషల్ ఏంటంటే ట్రెక్కింగ్ అండ్ బేస్ క్యాంపింగ్ ఎక్కువ ఉంటాయి, రాక్టింగ్ కూడా ఎక్కువగా చాలామంది చేస్తారు। ప్రస్తుతానికి కోవిడ్ వల్ల ఈ ఫార్మర్స్ అయితే తక్కువయ్యారు, సమ్మర్ బేస్ క్యాంపులు అయితే ఎక్కువ ఉంటాయి। Thank you.
మాతా మందిర్ కుల్లు అయితే వచ్చావు. పక్కనే బ్యాస్ రివర్ అయితే వాడుతూ ఉంది. వర్షం వచ్చే వల్ల ఇంకా ఫ్లోటింగ్ ఎక్కువైంది. స్లోలీ అబ్బాయి బస్ స్టాండ్ నుంచి జస్ట్ 200 మీటర్లో ఉంటుంది. ద బెస్ట్ హోటల్ రూమ్స్ అన్ని క్లీన్ ఉన్నాయి.
అండ్ ప్రైస్ ఇస్ రీజనబుల్. భీమ్ భాయ్ అతను చాలా మంచి కోఆపరేట్ చేస్తాడు, అన్నీ అరేంజ్ చేస్తాడు, అన్నీ అరేంజ్ చేసుకుంటాడు. అక్క హోటల్ మార్బల్ హోటల్ మార్బల్ ఆన్లైన్ దొరుకుతుంది, ఆన్లైన్ సెర్చ్ చేసి